ప్రిన్సిపల్ మీటింగ్ లోకి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు నువ్వని ఇదే మాటలు మాట్లాడటం నీకు అది పద్ధతి కాదు. నువ్వు ఒక సర్పంచ్గా చేశావు, సర్పంచ్గా చేసినప్పుడు నిన్ను అట్లే మాట్లాడారా? సో సర్పంచ్గా ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు నువ్వు అంటావు, నీకు పద్ధతి కాదు అది. నువ్వు ఎమ్మెల్యే గారు ఒక కౌన్సిలరా, ఒక చైర్మన్ గారా, ఒక వార్డు నెంబరా, ఏదో విమర్శించి అడుగుతున్నావు. ఆయనకు వచ్చే అధికారం ఉంది, ఆయన ఎక్కడికైనా వస్తారు, ఆయన వచ్చి మాట్లాడతారు, ఆయన ఎప్పుడూ వస్తూనే ఉంటారు. ఆయన మీరు కించపరిచి మాట్లాడగలరు. స్వర్ణనాథ్ గారు, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు, నువ్వు కౌన్సిలర్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు, ఇప్పుడు కౌన్సిలర్గా చేస్తున్నావు కాబట్టి నీ మైండ్ దొబ్బిందేమో, నీ మైండ్ సరి చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి వచ్చి అక్కడ ప్రెస్లో మాట్లాడండి కౌన్సిలర్ మీటింగ్లో. ఈసారి మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మేము ఊరుకో, ఎంతమంది ఉన్నా కూడా నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి లేదు, అసలుకి నీకు బుద్ధి లేదు. నువ్వు ఒక ప్రెసిడెంట్గా చేసుకొని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు బుద్ధి లేదు, నీకు మైండ్ ఉందో లేదో. హాస్పిటల్ పోయి చూపించుకొని రండి, చూపించుకొని వచ్చి ఈసారి మీటింగ్కి రండి, లేకపోతే మీటింగ్కి రావద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలా. మేము మాత్రం ఊరుకునేది లేదు ఈసారి. నిన్న మన కౌన్సిలర్ సమావేశం అయిపోయిన తర్వాత శాట్మూరు స్వర్ణలత గారు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మన ఎమ్మెల్యే గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు ఒక ఎమ్మెల్యే, ఒక కౌన్సిలర్ వా, ఒక సర్పంచ్ వా, ఏ అధికారంతో నువ్వు మీటింగ్కి వస్తున్నారని అడిగింది. ఆయన మన భారత రాజ్యాంగం ప్రకారం మన నందిగామ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంటుందని స్వర్ణలత గారు తెలుసుకోవాలి. ఎక్స్ అఫీషియో నెంబరు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం మేమందరం చూస్తా ఊరుకోము. చైర్మన్గా పద్మావతి గారు ఉన్నప్పుడు, సోమ్యా గారు కౌన్సిలర్ సమావేశానికి హాజరైనప్పుడు సోమ్యా గారిని మీరు అగౌరవపరచలేదా? ఆ బోర్డు సభ్యుల్లో మీరు కూడా ఉన్నారు. సోమ్యా గారు కళ్ళం పడి నీళ్లు పెట్టుకొని వెళ్ళిన విషయం మీకు గుర్తులేదు? నిన్న నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో నిన్న కొన్ని నాటకీయ పరిణామాలు చూస్తున్నాం. మన ఇందువాడ కౌన్సిలర్, ఎందుకంటే ఆమెకి ఎమ్మెల్యే గారిని గౌరవించడం, నందిగామ శాసనసభ్యుని గౌరవించడం ఆమెకు తెలియదు కాబట్టి ఇందువాడ కౌన్సిలర్ స్వర్ణలత అని నేను సంబోధిస్తున్నాను. ఏమ్మా ఏం మాట్లాడాము నిన్న? గౌరవ ఎమ్మెల్యే గారు మీద ప్రస్తావిస్తూ రకరకాల మాటలు మాట్లాడాను. నీ లాంగ్వేజ్లో కుల అహంకారంతో మాట్లాడినట్టుంది మాకు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని నువ్వు అట్లా మాట్లాడావా? సరే, ఎస్సీలని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు అన్నారు. మీరు ఓసీగా ఎంత దౌర్జన్యం చేస్తున్నారు? మీరు గతంలో మీ కుటుంబ సభ్యులను చూసుకుంటే పోలీసుల మీద దాడి చేసిన మీరు, నగర పంచాయతీలో దాడి చేసి కంప్యూటర్ పగలగొట్టింది మీరు. అది మీకు అలవాటు, మీరు అహంకార ధోరణితో చేసే పనులు తప్ప మేము ఎస్సీలుగా ఏం మాట్లాడాము? మీరు ఎజెండా మీద మాట్లాడకుండా వేరే ఎజెండాల మీద మాట్లాడడానికి ఎంత టైం అయినా చైర్మన్ గారు ఇచ్చారు మీకు. మీరు అది మాట్లాడకుండా తప్పుదోవ పట్టించి మాట్లాడే క్రమంలో వేరే సబ్జెక్టు మాట్లాడుతుంటే మేము మిమ్మల్ని అటగించాము. మీరు అవి మాట్లాడొద్దు, ఎజెండాలో లేని విషయాలు మీరు మాట్లాడటం ఏంటి? లేని విషయాలు ఉన్న విషయాలు మాట్లాడండి, సమాధానం చెప్తారు. ఆ సమాధానం చెప్పేదాన్ని కూడా మీరు వ్యక్తీకరించి ఏలికేస్తే కాలికేసి సభ మొత్తం మీరు మాట్లాడాలా? మీ సర్పంచ్లాగే ఉన్నారు, మీ మానసిక పరిస్థితి బాగున్నట్టుంది. మీ మానసిక పరిస్థితి బాగుండనట్టు లేదు, అందుకనే దయచేసి మీరు మాట్లాడిందంతా కరెక్ట్ అంటే మానసిక పరిస్థితి బాగలేనట్టు. మీరు మాట్లాడింది కరెక్ట్ అంటే క్షమాపణ చెప్పాలి మా ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ ఎజెండా మీటింగ్లో, లేదంటే మిమ్మల్ని నోరెత్తనీయం. మీరు ఈ రెండు రెండింటిలో ఒకటి ఒప్పుకోకపోతే మాత్రం రేపు ఎజెండాలో మిమ్మల్ని మాట్లాడనీయం. మేమంతా మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఐదుగురు ఉన్నారు, మీకు ఎంత టైం ఇస్తున్నాం? గత రికార్డు చెక్ చేసుకోండి. బోర్డులో మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, మేము ఎంతసేపు మాట్లాడుతాం? గౌరవ శాసనసభ్యులు వారు వాళ్ళు మాట్లాడాక మీరు మాట్లాడండి, గొడవలు అనేది చేయమాకండి. ప్రజా సమయం వృధా చేయొద్దు, సమస్యలపై మాట్లాడండి అని చెప్తుంటే మేము కామ్గా ఉన్నాం తప్ప, మీరు మాట్లాడితే మేము 18 మంది ఉన్నాం, కౌన్సిల్ సభ్యులు, చైర్మన్, ఎక్స్ఆఫియో సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మేమంతా కట్టేసి మాట్లాడితే మీరు ఎక్కడుంటారు? నోరు కూడా మెదపలేని పరిస్థితి మీది. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. మీరు గౌరవంగా సర్పంచ్ చేసి ఉన్నారు కాబట్టి.